अंदर की नमस्कार वेलकम टू अवर चैनल मी टेलिंटा अलवर्चु मीरंदर एला उन्नारंडी नेनैते चाला चाला बागुन्नानु मीकु ऑलरेडी चेप्पानु कदा नेनु शॉपिंग चेस्तुन्नानु अनि निजंगा अयिते इंत शॉपिंग अवुतुंदनि असलु एक्सपेक्ट चेयलेदंडि ऑलरेडी मीकु चेप्पानु कदा अंटे एं कलर्स कावालि सारीस ड्रेसेस अनेदि असलु नो एक्सपेक्टेशन तो वेला नैन का इंत षापिंग ओके वीटे नैन खचिता अंदर की चला डीटेल एक्सप्लेन बट अंतना मुझे मेन रोड षापिंग वीडियो तीस कभी पार्ट वन पार्ट टू नैन रिजिस्टर सो दाकते मेन रोड षाप निजा चला ह्यूज रेस्पार वालू नईडेंटो चाल मंजी रेस्पा वाली अख वीडियो चला बीसर निजा मेन रोड इंत स्ट्रीट षापिंग इप्डवरकू एवरू चूपेमो बट दाक वाली इच्छी रेस्पे निजा चाल हापी अच्छी थैंक यू सो मच निजा अंदर की सो मेरे एवरना कीडियो मिस्टे नैन पार्ट वन पार्ट टू मेन रोड स्ट्रीट षापिंग लिंक डिस्क्रिप्शन इस्ता తప్పకుండా చూడండి బట్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి సో మీ అందరికీ చెప్పాను కదండి నా షాపింగ్ వీడియోని మీకు షేర్ చేస్తానని షాపింగ్ వీడియోలో నేను డ్రెస్సెస్ సారీస్ అండ్ కుషికి తీసుకున్న టీ-షర్ట్స్ గాని అండ్ నేమ్ తీసుకున్న యాక్సెసరీస్ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మిస్ అవ్వకుండా వీడియో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ డోంట్ ఫర్గెట్ మై ఫేవరెట్ వాచ్ ఓకే కుషి వాచ్ కూడా తీసుకున్నారు సో మొత్తం ఎక్కడా కూడా స్కిప్ అవ్వకుండా మొత్తం వీడియో మొత్తం కూడా చూడండి ఖచ్చితంగా వీడియో మీకు నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను యాక్చువల్ గా నా దృష్టిలో షాపింగ్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదండి అంటే ఎంత కాస్ట్ పెట్టి తీసుకుందామనే దానికన్నా అవి మనకి సూట్ అయ్యేలా తీసుకుందామా లేదా అనేది ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను నేను అది కాస్ట్ ఎక్కువైనా కానీ తక్కువైనా కానీ సో నేనైతే నాకు తెలిసినంత వరకు అలానే షాపింగ్ చేశానండి ఇవన్నీ కూడా మీకు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఇవన్నీ మొత్తం వీడియో అంతా చూసిన తర్వాత ఎలా ఉన్నాయి అలాగే దీనిలో మీకు ఏం నచ్చాయి ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫస్ట్ నేనైతే బిఆర్కేకి వెళ్ళాను సో అక్కడ ఏంటంటే కొన్ని ఆఫర్స్ ఉన్నాయి అలాగే 1000 పైన తీసుకున్న వాళ్ళకి ఒక కూపన్ ఇస్తున్నారు వాళ్ళు అది సంక్రాంతి రోజున వాళ్ళు లక్కీ డ్రా తీసి దానిలో స్కూటీ మొబైల్ ఫోన్స్ అలా ఏదో ఆఫర్ పెట్టారని వాళ్ళు అంటే నాదైతే అక్కడ బిల్లు 1000 పైన అవ్వలేదు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరే 1000 అవ్వాలి అన్నారు బట్ నాదేంటంటే అలా అవ్వలేదు టాప్స్కి ప్లస్ శారీకి 1000 పైన దాటిన తర్వాత కూడా మొత్తం బిల్లు యాడ్ చేసి వాళ్ళు అయితే కూపన్ ఇచ్చారు సో ఇది సంక్రాంతి వరకు ఉన్నట్టుంది ఆఫర్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నేను టాప్స్ చూపిస్తాను మీకు సో ఒకటి అన్నీ కూడా మీకు డీటెయిల్గా చూపిస్తానండి అందులో ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ టైం మా హస్బెండ్ లేకుండా నేనే షాపింగ్ మొత్తం కూడా సెలెక్షన్ చేసుకున్నాను ఇప్పుడు వరకు కూడా పెళ్ళికి ముందైతే మొత్తం అంతా కూడా నానే ఇచ్చేవారు నానే తెచ్చేవారు నానే చూసేవారు సో ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటంటే ఏం తీసుకున్నా కూడా మొత్తం సెలెక్షన్ అంతా మా హస్బెండే చేసేవారు ఫస్ట్ టైం మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయారు నేను ఖుషియే మొత్తం అంతా షాపింగ్ చేసాం యాక్చువల్లీ దీనిలో ఖుషి కూడా చాలా వరకు సెలెక్ట్ చేశాడు సో ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ అయితే నేను టాప్స్ చూపిస్తానండి ఫస్ట్ అయితే నేను చెప్పాను కదండి బిఆర్కేలో నేను ఫస్ట్ మీకు టాప్స్ చూపిస్తున్నాను ఇప్పుడు చూపించే ఈ టాప్ ఇది లెమన్ ఎల్లో కలర్లో ఉంది అంటే ఇది కాటన్ మిక్స్ అనుకుంటా మీకు వీడియో కనిపిస్తుందా ఖుషి కనిపిస్తుందా కనిపిస్తుంది సో ఇదైతే లెమన్ ఎల్లో కలర్ అండి అండ్ ఇది కాటన్ మిక్స్తో వచ్చింది క్వాలిటీ అయితే చాలా 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 బాగుంది నిజంగానే క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ ఫ్రంట్ నెక్ కూడా చిన్న మోడల్ బటన్స్తో మోడల్ ఇచ్చారు కనిపిస్తుందా ఇది ఓకే సో ఇదైతే మాత్రం నిజంగా చాలా బాగుంది ప్లస్ ఏంటంటే ఇది నాకు కాస్ట్ బాగా కాస్ట్ ప్లస్
క్వాలిటీ నేను మీకు చాలా చెప్పాను నా వీడియోస్లో చాలాసార్లు చెప్పాను నేను కాస్ట్తో పాటు క్వాలిటీని కూడా చూస్తాను బట్టల్లో ఇదైతే మా నాన్నగారి దగ్గర నుంచి వచ్చిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము పుట్టకముందు ఎప్పుడూ మా నాన్నగారు బట్టల వ్యాపారం చేసేవారంట సో నాన్న కొన్నప్పుడు ఇది ఎలా కొన్నాను ఏంటనే మాకు ఇంటికి వచ్చి చెప్పేవారు సో అదైతే నాకు గుర్తుంది సో నేను అలాగే చూస్తున్నాను ఇదైతే చూస్తున్నాను కదా మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను ఇది డ్రెస్ మొత్తం ఇదంతా ఎలా వచ్చిందండి డ్రెస్ మొత్తం కూడా చాలా మంచి కలర్ ఈ కలర్ కింద కూడా మనకి ఒక లేస్ అనేది చాలా క్వాలిటీగా ఇచ్చానండి చాలా మంచి క్వాలిటీగా ఇచ్చాను డ్రెస్ అయితే సో దీని కాస్ట్ వచ్చి ఇది 1+1 ఆఫర్లో ఉంది 499 రూపీస్ అంటే 500 అనుకోండి 1 రూపీకి ఏముంది కానీ సో 500 అంటే ఇది టాప్ వచ్చి 250 రూపీస్ పడింది నాకు దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు ప్లస్ ఏంటంటే మీరు అక్కడికి వెళ్తే ఖచ్చితంగా చూసుకోవాలి కొన్ని టాప్స్కి హ్యాండ్స్ ఇవ్వట్లేదు ప్లస్ ఏంటంటే అంటే చాలా కలెక్షన్ ఉంది కదా అంత కలెక్షన్లో మనకి నచ్చింది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకునే ఓపికతోనే అంత టైంతోనే వెళ్ళాలండి దీనికి హ్యాండ్స్ కూడా ఇచ్చారు సెకండ్ చూపిస్తాను హ్యాండ్స్ కూడా ఇచ్చారు హ్యాండ్స్ కూడా చాలా క్వాలిటీగానే ఉన్నాయి సో ఈ టాప్ అయితే మనకి 250 రూపీస్ పడింది సో మీరు ఏంటంటే అక్కడ వెళ్తే ఖచ్చితంగా టైం ఎక్కువగా ఉండేలా వెళ్తేనే షాపింగ్ అనేది మనం ఫ్రీగా చేసుకోగలం సో నేను ఎప్పుడు ఫెస్టివల్ వచ్చినా ఒక 15 డేస్ ముందు 20 డేస్ ముందే షాపింగ్ అయిపోయేది బట్ ఈసారి కొంచెం మా హస్బెండ్ బిజీగా ఉండడం వల్ల అవ్వలేదు కానీ నేను కూడా కంగారు పడలేదండి ఎందుకంటే ఖచ్చితంగా మంచిగా క్వాలిటీగానే తీసుకోవాలని కంగారు పడలేదు సో ఈ టాప్ మీకు ఇంకొకసారి చూపిస్తాను ఇదైతే నాకు 250 రూపీస్ పడింది బిఆర్కే షాపింగ్ మాల్ ఇది కోటగుమ్మం సెంటర్ ఇదండి మొత్తం టాప్ అయితే ఓకే అండి దీని తర్వాత నేను ఇంకొక టాప్ కూడా తీసుకున్నాను సో అదైతే నాకు చాలా రేర్ కలర్ అనిపించింది అంటే లెమన్లో మనకి చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంటాయి శారీస్ కానీ టాప్స్ కానీ అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి సో నెక్స్ట్ నేను చూపించే టాప్ ఏంటంటే ఇదైతే నాకు నిజంగా చాలా 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 నచ్చేసిందండి టాప్ అయితే ఇది క్లాత్ వచ్చి కాటన్ అయితే కాదు కాటన్ కాదు కొంచెం సాఫ్ట్గా ఉంది చాలా సాఫ్ట్గా ఉంది షిఫాన్ క్లాత్లా ఉంది టాప్ అయితే మాత్రం చాలా బాగుంది ఇదో చూడండి టాప్ ఫ్రంట్ అంతా కూడా మొత్తం ఫ్లవర్స్ బ్లాక్ అండ్ రెడ్ ఫ్లవర్స్ వచ్చాయి ఫ్లవర్స్ కూడా చాలా స్టిచ్చింగ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి కింద వరకు వచ్చాయి చూడండి మొత్తం టాప్ మొత్తం చూపిస్తున్నాను మీకు క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది యాక్చువల్లీ దీన్ని స్నఫ్ కలర్ అంటారేమో యాక్చువల్లీ కలర్ అయితే నాకు ఏమంటారో తెలీదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో టాప్ అయితే ఇది ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు 3/4 హ్యాండ్స్ ఇచ్చారు హ్యాండ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి మొత్తం అయితే ఇది క్లాత్ కూడా చాలా క్వాలిటీగా ఉంది కానీ ఒక్కటంటే మీ షాపింగ్ వెళ్తే ఖచ్చితంగా నేను ఇందాక చెప్తున్నట్టుగానే టైం ఎక్కువగా ఉండేటట్టే వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి టైం లేకపోయినా హడావిడిగా అయితే మాత్రం షాపింగ్ చేయను నేనైతే మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యానండి షాపింగ్కి నాకు ఈవినింగ్ 5:30 అయ్యింది అంత ఓపికగా చేశాను షాపింగ్ అనేది సో ఇదైతే టాప్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను ఇదైతే కాస్ట్ చెప్తానండి ఫస్ట్ మీకు ఇది కాంబో ఆఫర్లో ఉంది అంటే 699 రూపీస్ ఇచ్చారు మీకు ఓకే ఫస్ట్ నేను కాస్ట్ చూపించలేదు కదా ఇది చూపిస్తాను అండి కొంచెం కాస్ట్ కనిపిస్తుందా కనిపిస్తుంది ఓకే చూసారు కదా ఇది కాంబో ఆఫర్లో ఉంది 699 రూపీస్ సో నేను ఒకటే తీసుకున్నాను దానిలో అంటే నాకు ఇది 350 రూపీస్ పడింది ఒకసారి మళ్ళీ మీకు టాప్ మొత్తం చూపిస్తానండి నిజంగానే చాలా క్వాలిటీగా అనిపించింది ఫస్ట్ బిఆర్కే స్టార్టింగ్లో నేను షాపింగ్ మాల్కి అప్పుడు మేము ఎక్కడే ఉండేవాళ్ళం రాజమండ్రిలో సో నేను వెళ్ళాను అన్నమాట అప్పుడైతే నాకు నిజంగానే ఏం నచ్చలేదండి నేను శారీస్ కానీ అవన్నీ కూడా నాకు అసలు నచ్చలేదు బట్ ఈ రోజైతే మాత్రం నిజంగా చాలా బాగుంది అనిపించింది
బాగుండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నాను కదా మనకి సూట్ అయ్యేలా తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఓపిక్గా షాపింగ్ చేయండి. సో ఈ రెండు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనకి మంచి మంచి అయితే క్లాతింగ్ అయితే దొరుకుతుంది. సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. చూస్తే కదండి ఫస్ట్ అయితే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది, మొత్తం కింద వరకు వచ్చింది. ఈ కలర్ అయితే స్నఫ్ కలర్ అని అనుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే 3/4 వచ్చాయి. క్వాలిటీ అయితే మాత్రం నిజంగానే చాలా చాలా బాగుందండి. ఇది కూడా బిఆర్కేలోనే తీసుకున్నాను, కాటన్ హోమ్ సెంటర్ బిఆర్కే షాపింగ్ మాల్. అండ్ ఫస్ట్ మీకు కాస్ట్ చూపించేలా చూపిస్తాను. ఫస్ట్ది లెమనేల్లో కాస్ట్ ఇదిగోండి, ఇది 499. నాకు 250 రూపీస్ పడింది టాప్ వచ్చి 499 రూపీస్. సో ఈ టాప్ గురించి చెప్పేసాను కదా. నెక్స్ట్ అక్కడ బిఆర్కేలో నేను తీసుకున్నది ఏంటంటే నాకు చాలా చాలా ఫేవరెట్ అండి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకున్నాను శారీస్ అయితే అసలు ఏం తీసుకోవద్దు, ఎందుకంటే ఆల్రెడీ ఉన్నాయి, కాకినాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను కదా. సో శారీస్ అయితే ఏం తీసుకోవద్దు అనుకున్నాను. బట్ ఈ కలర్ కాంబినేషన్ చూడగానే నేనైతే ఇంకా తీసేసుకోవాల్సి వచ్చిందండి. నాకు అంత ఇష్టం అన్నమాట, నాకు బ్లాక్ అన్నా రెడ్ అన్నా చాలా ఇష్టం. సో దానిలో ఇదైతే శారీ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగుంది. ఇది షిఫాన్ క్లాత్ ఏమో చాలా స్మూత్గా ఉంది. ఇంత లైట్ వెయిట్ ఉంటే మనం ఎంత లాంగ్ జర్నీస్ వెళ్ళినా కానీ ఎక్కడైనా మనం క్యారీ చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు శారీ మొత్తం నేను చూపిస్తాను. శారీకి అయితే ఇదిగోండి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో వచ్చింది. ఫస్ట్ అయితే దీనికి లేస్ ఇచ్చారనమాట, ఇలా లేస్ ఇచ్చారు. అండ్ స్టోన్ వర్క్ కూడా ఉంది శారీకి. ఇదిగోండి శారీ మొత్తం కూడా ఇలా స్టోన్ వర్క్ అయితే రన్ అయింది. సో ఓవరాల్ శారీ మొత్తం అయితే ఈ విధంగానే రన్ అయింది, కంప్లీట్గా ఉంది వర్క్. అండ్ ఇదైతే బ్లౌజ్ అండి. ఇదైతే బ్లౌజ్ అండి, బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చారు. బట్ ఓవరాల్గా శారీ అయితే నాకు చాలా 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 నచ్చింది. నాకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అంటే అంత ఇష్టం అనమాట. మోస్ట్లీ నేను బ్లాక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, దట్ నాకు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ దట్ ఈ కాస్ట్ అనమాట. నేను యాక్చువల్లీ శారీస్ ఇంతవరకు కూడా లాస్ట్ టైం చూసాను, బట్ ఇవన్నీ అప్పుడు 1000 అబోవ్ ఉన్నాయి కాస్ట్. సో ఎందుకంటే ఒకసారి రెండుసార్లు కట్టుకుని ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ థర్డ్ టైం కట్టాలనిపించదు, అందుకని నేను ఎక్కువగా 1000 పైన పెట్టడానికి ఇష్టపడినండి శారీస్కి. పట్టు శారీస్ అలాంటి వాటికి అయితే ఓకే, కానీ ఇలా శారీస్కి ఎక్కువ 1000 పైన పెట్టడానికి అయితే ఇష్టపడను. సో బట్ ఏంటంటే ఇది కాస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. చూసారు కదా ఇది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉంది. ఈ శారీ కూడా నేను బిఆర్కేలోనే తీసుకున్నాను. ఓవరాల్గా శారీ అయితే లేస్ ఇలా వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా లైట్ వెయిట్, చాలా స్మూత్గా చాలా చాలా బాగుందండి. దీని కాస్ట్ వచ్చేసి 1 సెకండ్ చెప్తానండి, దీని కాస్ట్ వచ్చి 792 రూపీస్ అనమాట. సో బిలో 1000 ఉంది, అంటే 8 రూపీస్ తక్కువగా 800 అండి ఇది. ఇదిగోండి కాస్ట్ అయితే ఇది. కాస్ట్ ఇదిగోండి కనిపిస్తుందా విషయం, ఇదిగోండి కాస్ట్ అయితే ఇది. ఓవరాల్గా శారీ అయితే మాత్రం నిజంగా నాకు చాలా చాలా నచ్చింది. మీకు కూడా ఈ శారీ నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది, బికాస్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ అనేది నాకు చాలా చాలా ఇష్టం. ఐ లవ్ బ్లాక్ అనమాట, నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. బ్లాక్ బ్లూ అండ్ రెడ్ ఈ కాంబినేషన్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో అలా ఏంటంటే ఈ శారీ అయితే నాకు చాలా నచ్చిందండి. సో మీకు నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే అండి, ఇంతవరకు నేను బిఆర్కేలో షాపింగ్ చేశాను. సో ఇంకా అలా ముందుకు వచ్చేస్తూ ఉన్నాను. బట్ అంతకన్నా ముందు నేను ఒక 1 మంత్ బ్యాకే కొన్ని శారీస్ తీసుకున్నానండి. సో అవి అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ శారీ చూపిస్తున్నాను, ఈ
నేను 2 మంత్స్ అవుతుంది అంటే ఇక్కడే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో తీసుకున్నాను అప్పుడు నేను ఇంకా ఇక్కడ ఉండేవాళ్ళం రాజమండ్రిలో సో నాకు వైట్ కలర్ సారీ అనేది అసలు లేదు నాకు వైట్ అంటే చాలా ఇష్టం ఏంటి అన్ని కలర్స్ ఇష్టం అంటారని అనుకోకండి ఆడవాళ్ళకి అన్ని కలర్స్ అన్ని సారీస్ ఎలాంటి డిజైన్స్ అయినా నచ్చుతాయి కదా సో అందుకని అలా చెప్తున్నాను నేను కూడాను సో ఇదైతే నాకు శారీ బాగా నచ్చిందండి ఇది వైట్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చింది వర్క్ కూడా చాలా స్ట్రాంగ్గా వచ్చింది అంటే మనకి చిరిగిపోద్ది వర్క్ బాగాలేదు డెలికేట్గా ఉంది అనేది అయితే కాదు మీకు వర్క్ చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే దీని కాస్ట్ అండి ఇది నేను గోకవరం బస్ స్టాండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో 2 మంత్స్ బ్యాక్ మేము ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిన కొత్తలోనే తీసుకున్నాను ఇది బికాస్ ఇది కాస్ట్ నచ్చి తీసుకున్నాను దీని కాస్ట్ ఎంతంటే అప్పుడు మరి సౌత్ ఇండియాలో ఎందుకు ఆఫర్స్ పెట్టారని తెలియదు కానీ దీని కాస్ట్ వచ్చి 170 రూపీస్ బట్ క్వాలిటీ అయితే బాగుందండి ఇది ఒక పాలిస్టర్ క్లాత్లో ఉంది కొంచెం స్మూత్గా కూడా ఉంది శారీ మొత్తం అయితే పైనుంచి సెకండ్ చూపిస్తాను పైనుంచి అయితే ఇలా చిన్నగా డైమండ్ షేప్లో వర్క్ వచ్చింది డైమండ్ షేప్లో వర్క్ వచ్చింది కిందకు వచ్చేసరికి మాత్రం అది కొంచెం పెద్దగా వచ్చిందండి ఇదిగోండి ఇలా వచ్చింది ఆ శారీ మొత్తం కూడా ఓవరాల్ లేస్ అనేది అయితే కంటిన్యూగా ఇచ్చారు లేస్ని ఈ లేస్ని శారీ మొత్తం ఇచ్చారు దీనికి బ్లాక్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు సో నేను ఇంకా బ్లౌజ్ని ఆర్గనైజ్ చేయలేదు సో ఇది ఓన్గా చేసుకుందాం అనుకున్నాను బ్లౌజ్ని అది కూడా మీకు ఖచ్చితంగా చూపిస్తాను సో ఇదైతే వైట్ శారీ ఈ విధంగా వచ్చిందండి మొత్తం దీని కాస్ట్ వచ్చి చెప్పాను కదా నాకైతే చాలా షాక్ అయ్యాను మరి అప్పుడు ఆ కాస్ట్ ఎందుకు పెట్టానో నాకు అర్థం కాలేదు బట్ శారీ అయితే నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఇదైతే 2 మంత్స్ బ్యాకే తీసుకున్నాను సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గోకవరం బస్ స్టాండ్లో తీసుకున్నాను ఇది ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ శారీ వచ్చి ఆల్రెడీ మీరు నా వీడియోస్లో స్టార్టింగ్ ఎక్కువ కాకినాడని ఎక్కువ చూసారు కదా సో కాకినాడ అంటే బికాజ్ నిజంగానే నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అండి ఎందుకంటే మేము అక్కడ ఒక 2 ఇయర్స్ ఉన్నాము ఆ 2 ఇయర్స్లో మ్యాక్సిమం లైఫ్ అంటే ఏంటి నాకు చాలా చైల్డిష్ మెంటాలిటీ ఉండేది బట్ లైఫ్ అంటే ఏంటి అనేది నాకు అక్కడేదండి ఏంటంటే ఇన్కేస్ ఒక విషయం ఉంది మన మనసులో ఏమి లేకుండా మాట్లాడినా అది ఆపోజిట్ పర్సన్ ఎలా దాన్ని రిసీవ్ చేసుకుంటామో తెలియదు బట్ అక్కడికి వెళ్ళే వరకు నేను అంత ముక్కుసూటిగా మాట్లాడేసేదాన్ని బట్ అక్కడ నాకు లైఫ్ అంటే ఏంటనేది చాలా బాగా నేర్పించింది అయితే కాకినాడ అక్కడ ఉన్న నా ఫ్రెండ్స్ కావచ్చు అందరూ కూడా నాకు ఇప్పటికీ చాలా మంచి ఫ్రెండ్షిప్ రన్ అవుతుంది మెయిన్లీ మా హౌస్ ఫ్రెండ్స్ ఆంటీ అనమాట ఆంటీ అయితే ఇప్పటికీ కూడా నన్ను వాళ్ళ కూతుర్లు ఆంటీ కానీ అంకుల్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అందరూ కూడా నన్ను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లా చూసుకుంటారు సో ఓకే కాకినాడ వీడియోస్ ఎక్కువ కనిపిస్తాయి కదండి కాకినాడ బీచ్ గ్లాస్ బ్రిడ్జ్ అన్నీ కూడా కనిపిస్తాయి సో అక్కడ కాకినాడలోని ఉప్పాడ వెళ్ళినప్పుడు నేను ఆ వీడియోస్ షూట్ చేయడానికి వెళ్ళినప్పుడే తీసుకున్నాను బట్ ఏంటంటే అప్పుడు మీకు అక్కడ ఉప్పాడిని చూపించడానికి అవ్వలేదు ఎందుకంటే నేను ఏ వీడియోని మీకు చూపించినా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇష్టపడతానండి సో అప్పుడు మాకు అంత టైం లేదు కానీ ఖచ్చితంగా నా కమింగ్ వీడియోస్లో మీకు ఖచ్చితంగా ఉప్పాడ శారీస్ గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇస్తాను సో అక్కడ నేను తీసుకున్నది అనమాట ఇది ఇది ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ ఇది చాలామంది తెలిసే ఉంటుందండి ఇది మరీ అంత కొత్త మోడల్ అయితే కాదు బట్ నాకు నచ్చింది అండ్ ఇదైతే క్లాత్ చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది ఇదైతే నాకు అక్కడ ఉప్పాడలో 750 పడింది ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ అండి లుక్ లైక్ అయితే నిజంగా ఇది ఒక పట్టు శారీగా అనిపిస్తుంది బట్ అప్పటి నుంచి ఇది కట్టుకునే సిచ్యువేషన్ అయితే రాలేదు ఖచ్చితంగా ఈసారి ఫెస్టివల్స్కైనా దీన్ని రెడీ చేద్దాం అనిపిస్తుంది ఇదిగోండి ఉప్పాడ కాటన్ టిష్యూ శారీ ఉప్పాడ కొత్త బదిలో ఇది నాకు 750 రూపీస్ పడింది
ఓకే అండి. నెక్స్ట్ అక్కడే ఉప్పాడలో నేను ఇంకొక టూ శారీస్ తీసుకున్నాను. అంటే మాది చెప్పాను కదా మేము హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసామని. సో దానికి సంబంధించి నేను శంకుస్థాపన జరిగినప్పుడు మనకి అమ్మ వాళ్ళు ఇస్తారు కదా, సో అలా తీసుకోవాలనుకున్నాను. వాళ్ళు తీసుకోమని చెప్పారు అమ్మ వాళ్ళు. కానీ ఏమైందంటే నాకు అక్కడ ఈ బ్లాక్ శారీ బాగా నచ్చింది. చెప్పాను కదా నాకు బ్లాక్ అంటే చాలా చాలా ఇష్టం. ఇది కంప్లీట్ ఉప్పాడ పట్టు అండి, టిష్యూ కాదు, ఉప్పాడ పట్టు శారీ ఇది. చూస్తున్నా కదా లింగీ థ్రెడ్స్ కూడా వాళ్ళే ఇచ్చేసారు, వాళ్ళే ఇచ్చేసారు. ఇది మొత్తం కింద అంచేది ఈ విధంగా బ్లాక్ వచ్చింది. ఇది బ్లాక్ కలర్ అనుకుంటా అండి, గ్రే కలర్ అనుకుంటున్నాను. కానీ ఏంటంటే శంకుస్థాపనకి బ్లాక్ మిక్స్ అయింది, శుభకార్యాలకి కట్టుకోవడం అంటారు కదా, సో అందుకని ఇది నేను కట్టుకోలేదు. ఇదిగోండి ఇది ఆర్డర్ శారీ. అయితే మీకు లైటింగ్ ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే ఇక్కడ మొత్తం షైనింగ్ ఉంటుంది. ప్లస్ ఏంటంటే ఉప్పాడ శారీస్ కట్టడం అలవాటు పడతాయండి. నిజంగా ఇంకొక శారీస్ని మనం కట్టడం, ఎందుకంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి, చాలా ఈజీ హ్యాండిల్ చేయగలుగుతాం మనం అనేది. సో నాకైతే స్పెషల్లీ ఉప్పాడ శారీస్ అయితే చాలా ఇష్టం. నేను కాకినాడ వెళ్ళిన తర్వాత ఉప్పాడ శారీస్ అనేది కూడా కాకినాడ వెళ్ళిన తర్వాత ఎక్కువగా కడుతున్నాను. సో దానిలో ఇది ఉప్పాడ పట్టు శారీ. నాకైతే అప్పుడు ఇది ఆల్మోస్ట్ 2200 పడిందండి. ఇంకొకటి ఏంటంటే ఉప్పాడ ఒక్కసారి టూ శారీస్ తీసుకున్నాను కాదు, ఆ రోజు మేము వెళ్ళినప్పుడు నేను ఆంటీ ఇద్దరం వెళ్ళాము, ఇంకొకరు కూడా ఉన్నారు. సో మేము ఎక్కువ తీసుకున్నాము, సో ఎక్కువ మీద కొద్దిగా తగ్గించాను. అంటే మీరు ఇప్పుడు ఇది 2200 పడింది కదా, మాకు అలాగే వస్తుందా అంటే మరి అక్కడ ఎలా ఉంటుందో మనం చెప్పలేము. ఎందుకంటే నేను ఇంకా ఉప్పాడ గురించి నాకు పూర్తిగా తెలీదు, బట్ తెలుసుకుని ఖచ్చితంగా మీకు చెప్తాను. ఇదైతే నాకు 2200 పడిందండి శారీ. చాలా స్మూత్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. అసలు శారీ కట్టుకుంటే అసలు మనకి ఈజీ క్యారీ చేయొచ్చండి. అంటే శారీస్ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఉప్పాడ శారీస్ అంటే అంత బాగుంటాయి. ఇదిగోండి శారీ గ్రే కలరు, దీనికి బ్లౌజ్ వచ్చి బ్లాక్ వచ్చింది. సో దీన్ని బ్లౌజెస్ని కూడా నేను తక్కువగానే ఇన్వెస్ట్మెంట్ పెడుతూ మంచిగా ఆర్గనైజ్ చేసుకోవాలని చూస్తున్నాను. సో అందుకని ఈ బ్లౌజెస్ అని ఏమీ స్టిచ్చింగ్ చేయించలేదు, బట్ అవి స్టిచ్చింగ్ చేయించిన తర్వాత మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తానండి ఉప్పాడ శారీ. ఓకే అండి, నెక్స్ట్ అక్కడే ఉప్పాడలోనే నాకు ఇంకొక శారీ తీసుకున్నాను. బట్ ఇది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కాకినాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను, బట్ ఇప్పటివరకు దీన్ని అయితే కట్టలేదు. ఇది వచ్చి ఇది కూడా ఉప్పాడ ప్యూర్ పట్టు శారీ అండి. ఇది టూ కలర్స్ కాంబినేషన్లో ఉంటుంది. ఇది గ్రీన్ అండ్ పింక్, గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో వచ్చింది ఈ శారీ నాకు. అంటే ఇవి స్టార్టింగ్ ప్రైస్ మ్యాక్సిమం ఇవే ఉంటాయి అనుకుంటాను. ఇది కూడా 2000 పడింది కాస్ట్, సారీ కాస్ట్ అయితే 2000 రూపీస్ పడిందండి. ఇది ప్యారెట్ గ్రీన్ శారీ అయితే ఇలా ఉంటుంది, ప్యారెట్ గ్రీన్ వస్తుందండి శారీ మొత్తం. అండ్ పింక్ పళ్ళు అండి, పళ్ళు అయితే పింక్ కలర్ ఉంది. అండ్ దీనికి స్టార్టింగ్లో అంచు కూడా ఉంది మనకి, గ్రీన్ అంచు లైట్ పట్టు కలర్ అంచు ఉంది. దీనికి బ్లౌజ్ కూడా పింక్ వచ్చింది, పింక్ కలర్ వచ్చిందండి. ఇవైతే శారీస్ నిజంగానే నాకు ఉప్పాడ శారీస్ అంటే నిజంగానే చాలా 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 ఇష్టం ఉంది. ఎందుకంటే చాలా లైట్ వెయిట్ ఉంటాయి, మనం ఈజీగా క్యారీ చేయగలుగుతాం అన్నమాట. నాకు ఇది కూడా కాస్ట్ చెప్పాను కదా 2000 రూపీస్ పడింది. శారీ అంతా ఓవరాల్ ఎలా ఉంటుంది, ఖచ్చితంగా నేను ఉప్పాడ శారీస్ గురించి అయితే మాత్రం మంచి వీడియో అయితే చేస్తానండి. ఎందుకంటే నేను ఏదైనా జెన్యున్ రివ్యూ ఇవ్వాలనే చూస్తున్నాను. అంటే ఏదో వీడియోస్ కోసం చేసేసి ఇది తక్కువ కాస్ట్ చెప్పేసి మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు వేరే కాస్ట్ చెప్తే మీరు ఇబ్బంది పడతారు కదా. సో ఇవైతే మేము ఇద్దరు ముగ్గురం కలిసి వెళ్ళాం కాబట్టి మాకు ఆ కాస్ట్లో కొద్దిగా తగ్గింది. 1 or 2 శారీస్కి అయితే అంతగా తగ్గరు వాడుకున్నాను, బట్ క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుందండి.
నెక్స్ట్ వచ్చి చెప్పాను కదండి అంటే శంకుస్థాపనకి మెయిన్ గ్రీన్ కలర్ శారీ కూడా తీసుకోవచ్చు శంకుస్థాపనకి. బట్ ఏంటంటే ఇవన్నీ ఇంకా బ్లౌజెస్ ఏమి స్టిచ్చింగ్ చేయించలేదు. బట్ అప్పటికప్పుడు మేము శంకుస్థాపన తీసుకోవాలనుకుంటే ఇంకా అమ్మ వాళ్ళు ఏదో ఒక శారీ తీసుకో అన్నారు. ఇదైతే నేను కళామందిర్లో తీసుకున్నానండి. కళామందిర్ మెయిన్ రోడ్లోనే మీకు నా షాపింగ్ వీడియోస్ అన్ని కూడా కళామందిర్కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అని చూపించాను కదా. సో ఇదైతే కళామందిర్లో తీసుకున్నాను ఈ శారీ నేను. ఇది కూడా గ్రీన్ కలర్ పింక్ కాంబినేషన్. మెయిన్ ఈ శారీ ఎలా ఉందంటే పీకాక్స్ వచ్చాయండి, పీకాక్స్ డిజైన్స్ వచ్చాయి. మొత్తం శారీ అంతా కూడా ఓవరాల్ ఇలాగే ఉంది. శారీ మొత్తం ఇలాగే ఉంది, చూస్తున్నారు కదా శారీ మొత్తం ఏ విధంగానే వచ్చింది. క్వాలిటీ కూడా చాలా బాగుంది, ప్లస్ కాస్ట్ కూడా ఇదైతే నాకు 650 రూపీస్ పడిందండి. ఇది కళామందిర్లో తీసుకున్నాను, రాజమండ్రి కళామందిర్. 650 రూపీస్ పడింది. పీకాక్ డిజైన్ వచ్చింది. బ్లౌజ్ అయితే పింక్ కలర్ ఇచ్చారు. సో ఇది కూడా ఇంకా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు నేను. ఇదిగోండి శారీ మొత్తం ఈ విధంగా ఉంది. ఇక్కడ వరకు అయితే నా శారీస్ కలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నిజంగా ఇవన్నీ శారీస్ ఉన్నాయి కాబట్టి నేను ఇంకా ఎక్కువ షాపింగ్ చేయకూడదు అనుకున్నాను, కానీ చాలా షాపింగ్ అయిపోయింది. సో ఇక్కడ వరకు నా శారీస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి, శారీస్ కలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటనేది మీరు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు ఏది నచ్చింది, ఏ శారీ నచ్చింది అనేది కూడా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చి నేను డ్రెస్సెస్ టాప్స్ తీసుకున్నాను కదా, సో డ్రెస్సెస్ అయితే ఇంకా ఆపేద్దాం అనుకున్నాను. లేడీస్ అలాగే అనుకుంటామండి ఆపేద్దామని, కానీ ఆపలేమన్నమాట. సో నాకు ఈ డ్రెస్ చూడగానే చాలా నచ్చింది, బట్ కాస్ట్ అయితే తెలియకుండానే లోపలికి వెళ్ళానండి. ఈ డ్రెస్ నేను ఎక్కడ తీసుకున్నాను, యాక్చువల్లీ వాళ్ళు నాకు విజిటింగ్ కార్డ్ ఇచ్చారు, బట్ విజిటింగ్ కార్డ్ అయితే మిస్ అయ్యింది. ఓకే చెప్తానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు డ్రెస్ చూపిస్తాను. డ్రెస్ సో డ్రెస్ అయితే ఇదండి, మొత్తం ఈ విధంగా వచ్చింది. మిడల్ వర్క్ వచ్చింది. ఇది పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో కదా చాలా లుక్గా కనిపించింది. బయట వాళ్ళు పెట్టారనమాట, పెట్టగానే నాకు చాలా నచ్చింది. ఖుషి ఏమో అమ్మ ఇప్పుడు చాలా షాపింగ్ చేయడంతో వద్దు వద్దు అన్నారు. బట్ కానీ నాకు జస్ట్ ఒకసారి అసలు కాస్ట్ అడుగుదాము, రీజనబుల్గా అనిపిస్తే తీసుకుందాం, లేకపోతే లేదు అనేసి నేను వెళ్ళాను. నాకు డ్రెస్ అయితే బాగా నచ్చిందండి. ఈ విధంగా వచ్చింది, మొత్తం వర్క్ వచ్చింది. మిడల్ వర్క్ అయితే ఇలా మొత్తం ఒక సైడ్కి ఒకసారి ఇచ్చారు, నెక్స్ట్ కింద కూడా మనకి కంప్లీట్గా మిడల్ వర్క్ ఇచ్చారు. ఆ డిజైన్స్ వచ్చాయి అంటే ఒక ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారు. బట్ అంటే ఇది ప్యాచ్ వర్క్ కూడా కాదు, ఇది స్టిచ్చింగ్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. చూపిస్తాను మీకు ఒకసారి, స్టిచ్చింగ్ కూడా చాలా క్వాలిటీగా, చాలా క్వాలిటీగా అనిపించింది. అంటే మీకు ఇది కలర్స్ ఎలా కనిపిస్తున్నాయో లైటింగ్లో, బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇది మొత్తం అంబ్రెల్లా కటింగ్ డ్రెస్లా వచ్చింది. దీనికి లోపల లైనింగ్ కూడా బాగా ఇచ్చారు, బట్ నెట్ ఇచ్చారు. నేను ఇలాంటి డ్రెస్సెస్ అయితే నెట్ ఇచ్చారు ఇలాగా లోపల. కొంచెం నేను ఇలాంటి డ్రెస్సెస్ అయితే ఫస్ట్ టైం యూజ్ చేయను, బట్ ఎలా ఉంటుందో నాకు తెలీదు. ఈ డ్రెస్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అండి చున్నీ. వన్ సెకండ్, చున్నీ బాగా నచ్చి నేను ఈ డ్రెస్ తీసుకున్నాను. సారీ, చున్నీ నాకు చున్నీ అంటే చాలా ఇష్టం. డ్రెస్సెస్ కన్నా ముందు నేను చున్నీకి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇది చున్నీ అయితే బాగా వచ్చింది, నెట్ వచ్చింది, మొత్తం చిప్స్ వర్క్ ఇచ్చారు, మొత్తం కూడా చిప్స్ వర్క్ అనేది ఇచ్చారనమాట. ప్లస్ ఏంటంటే మనం రెడీమేడ్ డ్రెస్సెస్కి చున్నీ లెంత్ అనేది చాలా తక్కువగా ఇస్తారు కదా, బట్ దీనికి మాత్రం చున్నీ లెంత్ చాలా ఎక్కువగా ఉంది. అంటే నాకు నేను ఎప్పుడు ఎలా ఏ లెంత్ అయితే యూజ్ చేస్తానో ఆ లెంత్ ఇచ్చానండి ఇది. సో నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చున్నీ నచ్చేసింది.
ఇది నచ్చి నేను రెసిపీ గురించి వెళ్ళాను ప్లస్ ఏంటంటే జగ్గిని ఇచ్చారు అంటే ఇది ఎక్కువగా ఎవరికైనా సరిపోతుంది సో దీనికైతే జగ్గిని ఇచ్చానండి లెగ్గిని కాకుండా సో ఇది కూడా క్వాలిటీ బాగానే ఉంది మీకు మళ్ళీ ఇంకొకసారి టెస్ట్ చూపిస్తాను నేను డ్రెస్ మొత్తం మామూలకి ఈ విధంగా వస్తుందండి ఇది మొత్తం కూడా మిర్రర్ వర్క్ తో ఉంది బయట థ్రెడ్ చిప్స్ కూడా యూజ్ చేశారు మీకు మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను సో ఇది కాస్ట్ అయితే నేను అనుకున్నాను ఒక 2000 రూపీస్ ఫైన్ ఉంటుందేమో అని అనుకున్నాను ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుందండి క్లాత్ కానీ మెటీరియల్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అది కాస్ట్ ఎంత ఉండొచ్చు మీరు గెస్ చేయండి ఇదైతే చెప్పండి నేను ఇది షాప్ వచ్చి 1 సెకండ్ షాప్ వచ్చి మెయిన్ రోడ్లోనే అండి ముస్కాన్ డ్రెస్సెస్ అనమాట మెయిన్ రోడ్లోనే ఉంది షాప్ ఇది ముస్కాన్ డ్రెస్సెస్ అంటే ఇది మ్యాక్సిమం రోజ్ మిల్క్ సెంటర్ కన్నా మీకు ఫస్ట్ రోజ్ మిల్క్ సెంటర్ చూపించాను కదండి నా వీడియోస్లో దానికి దగ్గరగా ఉన్నట్టుంది ముస్కాన్ డ్రెస్సెస్ ఒక నిమిషం మీకు నేను కూడా చూపిస్తాను ఇదిగోండి ముస్కాన్ డ్రెస్సెస్ అనమాట డ్రెస్సెస్ అయితే చాలా బాగున్నాయండి స్పెషల్లీ లెహంగాస్ అయితే చాలా 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 బాగున్నాయి ఆ షాప్లో ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉండొచ్చు అనేది మీరు గెస్ చేయండి ఓకే అండి ఈ డ్రెస్ తర్వాత ఇది కూడా నేను ఇప్పుడు తీసుకున్నది కాదు ఇది కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లోనే తీసుకున్నాను ఇక్కడ నుంచి మేము రాజమండ్రి నుంచి షిఫ్ట్ అయ్యే ముందు తీసుకున్నాను జస్ట్ మామూలుగా ఏదో ఒక టైం పాస్ కోసం అంటే సౌత్ ఇండియాకి దగ్గరలో మేము ఉండేవాళ్ళం సో అప్పుడు జస్ట్ ఒక టైం పాస్ కోసం నేను షాప్కి వెళ్ళినప్పుడు ఇది నాకు డ్రెస్ బాగా నచ్చింది అప్పుడు తీసుకున్నాను ఇది ఇది కూడా ఇంకా వేసుకోలేదండి అది కొత్తదే కదా సో చూపిస్తున్నాను ఇదైతే కంప్లీట్ నెట్ అండి నెట్తో వచ్చింది హ్యాండ్స్ అయితే ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు 3/4 ఫుల్ హ్యాండ్స్ కదండి 3/4 హ్యాండ్స్ ఇచ్చారు అండ్ షార్ట్ హ్యాండ్స్ కూడా ఇచ్చారు ఇది కంప్లీట్ నెట్ మెటీరియల్ అండి ఇది నెట్లోనే ఇది ఒక క్వాలిటీ అండి అంటే దీనిలో 2 మెటీరియల్స్ మిక్స్ అయి ఉన్నాయి 1 సెకండ్ నేను చూపిస్తాను 2 మెటీరియల్స్ అనేవి మిక్స్ అయి ఉన్నాయి లెంత్ అయితే ఫుల్ లెంత్ అండి చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే నాకు అప్పుడు ఇది కాస్ట్ కూడా బాగా నచ్చిందండి దీని కాస్ట్ ఎంతంటే ఇది సౌత్ ఇండియా షాపింగ్ మాల్ గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసుకున్నాను రాజమండ్రి దీని కాస్ట్ వచ్చేసి అప్పుడు నేను తీసుకున్నప్పుడు అయితే 430 రూపీస్ అండి 430 రూపీస్ పెట్టారు సో నాకు నచ్చి తీసుకున్నాను అనమాట ఇదిగోండి డ్రెస్ మొత్తం ఎలా ఉంటుంది సో ఇదైతే నా కంప్లీట్ షాపింగ్ అయిపోయిందండి నెక్స్ట్ నేను చున్నీ తీసుకున్నాను టాప్స్ తీసుకున్నాను కదండి సో టాప్స్ మీదకి ఇది చున్నీ తీసుకున్నాను చున్నీలు అయితే నా షాపింగ్ వీడియోలో మీకు చెప్పాను కదా కంప్లీట్గా నేను లెగ్గిన్స్ చున్నీలు అన్నీ కూడా ఒకే చోట తీసుకుంటానని సో అక్కడ ఏంటంటే క్వాలిటీ ఉంటుంది అలాగే కాస్ట్ కూడా మనకి రీజనబుల్గానే చెప్తారు వాళ్ళు లెంత్ కూడా చున్నీల లెంత్ కూడా బాగానే ఉంటుందండి అంటే షార్ట్ లెంత్ కావాలన్నా ఉంది మనకి మామూలుగా ఎక్కువగా కూడా లెంత్ ఉండాలనుకుంటే ఉంది సో ఈ చున్నీ అయితే నేను అక్కడే తీసుకున్నాను చూపిస్తానండి ఒక నిమిషం ఇది కాస్ట్ అయితే నాకు 100 రూపీస్ తీసుకున్నారు చున్నీ వచ్చి ఇవ్వండి చున్నీ లెంత్ కూడా మనకి ఎక్కువ లెంత్ వస్తుంది అండ్ కింద ఒక లేస్ డిజైన్ వచ్చింది చున్నీకి అండ్ చున్నీ లెంత్ కూడా బాగా ఎక్కువగానే ఉంది ఇంతవరకు నా క్లాతింగ్ షాపింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా నేను తీసుకున్నాను బ్లాక్ బీట్స్ కానీ నెక్స్ట్ స్టిక్కర్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా తీసుకున్నాను చూస్తున్నాను వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకండి ఓకే ఇంతవరకు అయితే నా క్లాతింగ్ అయిపోయిందండి సో నెక్స్ట్ మీకు నేను ఖుషీకి తీసుకునేవి అన్నీ నేను చూపించింది కానీ పిల్లలకి ఎక్కువ కాస్ట్ పెట్టేయడం కన్నా కూడా నాకు ఇది క్వాలిటీ నచ్చాయండి సో అందుకని మీకు నేను చూపిస్తున్నాను ఖుషీకి ఇవి ఏంటంటే డీమార్ట్లో తీసుకున్నాం మేము టీ షర్ట్ వచ్చి 99 రూపీస్ ఉంది బట్ క్వాలిటీ మాత్రం నిజంగా చాలా బాగుంటుందండి ఎందుకంటే ఇది కంప్లీట్ వాషబుల్ అనమాట మనం వాషింగ్ మిషన్లో వేసేస్తే పాడవద్దు
సో ఖచ్చితంగా పిల్లల దగ్గర అయితే ఇవి చాలా పిల్లలకు చాలా బాగున్నాయండి. ఖచ్చితంగా డిమాండ్లో కుషిన్ మేము తీసుకున్నాం. ఇది మీకు కాస్ట్ కూడా చూపిస్తాను వన్స్ అగైన్. ఇదిగోండి కాస్ట్ అయితే 99 రూపీస్. టీ షర్ట్లు అనమాట. టీ షర్ట్లు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ షార్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా బాయ్స్కి అంటే క్వాలిటీగా కూడా మనకి కనిపిస్తాయి కదా, సో షార్ట్స్ కూడా బాగున్నాయి అండ్ మెయిన్లీ టీ షర్ట్లు కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. ఇదిగోండి ఇదైతే నా ఫేవరెట్ టీ షర్ట్ అనమాట. చూడండి చాలా నచ్చేసింది నాకు. లాస్ట్లో ఒక ఫోటోలు పిక్ ఉంది అనమాట. యాక్చువల్లీ మనకి గర్ల్స్ స్టిక్ మ్యాన్ పిక్ అంటే అండి నాకు తెలియదు ఏమంటారో. యాక్చువల్గా గర్ల్స్కి అయితే కిడ్స్కి చాలా రకాల డ్రెస్సెస్ కానీ యాక్సెసరీస్ కానీ చాలా చాలా ఉంటాయి. బట్ ఏంటంటే బాయ్స్కి అయితే ఏం ఉండవండి, ఆ టీ షర్ట్లు షర్ట్లు ఇవే కదా. సో దానిలోనే ఇవైతే చాలా క్వాలిటీగా ఉన్నాయి. డిమార్ట్ రాజమండ్రి అనమాట ఇది. చూడండి టీ షర్ట్ అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి అండ్ షార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి దీని మీద వచ్చింది హౌ యూ డూయింగ్. టీ షర్ట్ అయితే మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి. టీ షర్ట్స్ అన్నీ కూడా 99 రూపీస్ అనమాట. షార్ట్స్ కూడా 99 రూపీస్ అండి. ఎందుకంటే వీళ్ళకి డైలీ వేర్ పిల్లలు దట్ ఇప్పుడు స్కూల్స్ కూడా వెళ్ళట్లేదు కదా, సో ఇంట్లో వాళ్ళకి ఫ్రీగా ఉండడానికి కూడా ఈ ఇలాంటి బట్టలు అయితే బాగుంటాయి. షార్ట్స్ కూడా 99 రూపీస్ అండి. షార్ట్స్ కూడా 99 రూపీస్ వచ్చాయి. ఇదైతే మా కుషికి నచ్చలేదండి, నాకు నచ్చింది, నేను అందుకే కలర్ తీసాను. షార్ట్స్ అయితే మాత్రం షార్ట్స్ టీ షర్ట్స్ ఇంతవరకు డిమార్ట్లో చాలా బాగున్నాయండి. డిమార్ట్లో ఆఫర్స్ కూడా ఉన్నాయి బట్ ఏంటంటే వాళ్ళు లోపల వీడియో తీయడం లేదు. ఇవైతే నైట్ ప్యాక్స్ అండి. ఇంకా క్వాలిటీ అయితే మాత్రం నిజంగా ఎక్సలెంట్ క్వాలిటీ అండి. డిమార్ట్లో ఇది వచ్చి నైట్ ప్యాక్ వచ్చి 290 రూపీస్ చూస్తున్నాం కదా. పిల్లలకైతే మాత్రం డిమార్ట్లో నిజంగా ఎక్సలెంట్గా ఉన్నాయండి అన్నీ కూడాను. అండ్ ఇంకొక టీ షర్ట్ కూడా ఉంది, వన్ సెకండ్ చూపిస్తాను. విక్టరీ అని ఉంది, సో వైట్ కలర్. ఇదైతే నేనే డిసైడ్ అండి. విక్టరీ విత్తో స్ట్రగుల్. ఓకే టీ షర్ట్ అయితే చాలా బాగుంది, 99 రూపీస్ అండి. ఇది కూడా నేనైతే ఖుషికి ఇలా సింపుల్గానే తీసామండి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నారు కదా, స్కూల్స్కి వెళ్ళట్లేదు కాబట్టి. సో ఇంట్లో ఫ్రీగా ఉండడానికి కూడా తక్కువ కాస్ట్లో క్వాలిటీగా ఉన్న బట్టలు తీద్దామనేసి ఇలా తీసాను. ఇంతవరకు అయితే మా క్లాతింగ్ షాపింగ్ అయితే అయిపోయింది బట్ మా హస్బెండ్కి అయితే అవ్వలేదండి, పాపం ఇంకా తను చాలా బిజీగానే ఉన్నారు. ఇంతవరకు మెయిన్ కంప్లీట్ చేశాము. ఇంకా ఇప్పుడు నేను తీసుకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో చూసారు కదండి, ఇంతవరకు అయితే మొత్తం నేను తీసుకున్న శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మొత్తం అన్ని కూడా మీకు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వాటిలో మీకు ఏం నచ్చింది ఏంటి, నెక్స్ట్ నేను డ్రెస్ కాస్ట్ చెప్పమన్నాను కదా, సో మీరందరూ గెస్ చేసి డ్రెస్ కాస్ట్ కూడా చెప్పండి. అవి అయిపోయిన తర్వాత నేను ఇంకా తీసుకున్న బ్యాంగిల్స్ అండి, ఇది మెయిన్ రోడ్లోనే నేను తీసిన స్ట్రీట్ షాపింగ్ వీడియోస్లో ఉన్నాయి కదా, సో ఆ షాప్ దగ్గర తీసుకున్నాను, ఒక షాప్ దగ్గర కాదు. బట్ ఏంటంటే బ్యాంగిల్స్ మాత్రం మంచి కలెక్షను, సారీ ఫెస్టివల్స్కి బ్యాంగిల్స్ అనేది చాలా మంచి కలెక్షన్ వస్తుందండి. అండ్ వన్ సెకండ్ మీకు బీఆర్కేలో ప్రైస్ ఆఫర్ పెట్టానని చెప్పాను కదండి, అది కూపన్ ఇప్పుడు కనిపించింది, ఆ బట్టల్లో ఉండిపోయింది. సో ఒకసారి మీకు ఆ కూపన్ కూడా చూపిస్తాను. మేము ఫిల్ చేసి పెట్టాము బట్ చూడాలి, కూపన్ అంటే ఇదేనండి. బీఆర్కేలో వాళ్ళు పెట్టిన షాపింగ్ మాల్ లక్కీ డ్రా కూపన్ అండి ఇది. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాము. ఓకే కూపన్ ఇదే అండి. సో ఓకే నేను తీసుకున్న బ్యాంగిల్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను. అయితే ఫెస్టివల్ మామూలుగా కూడా నార్మల్గా కూడా మనకి రాజమండ్రి మెయిన్ రోడ్లోని
చాలా మంచి కలెక్షన్ ఎప్పుడు ఉంటుందని అంటే ఈ ఫెస్టివ్ సీజన్కి ఇంకా మంచి కలెక్షన్ ఉంటుంది. సో దానిలో నాకు బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. బట్ ఏంటంటే మళ్ళీ మనకి కావాలంటే ఉండవు, అది సర్టెన్ టైంలో ఉంటాయన్నమాట. సో అలాగా బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక షాప్ దగ్గర తీసుకోలేదండి, అంటే నచ్చిన చోట అలా తీసుకుంటూ వెళ్ళాను. సో కలెక్షన్ అయితే నేను చూపిస్తాను వన్ సెకండ్. సో ఇదిగో చూస్తున్నాను కదా, ఇవైతే గ్రీన్ బీడ్స్ వచ్చాయి అండ్ పింక్ బీడ్స్ కూడా వచ్చినాయి. ఇది కలెక్షన్ అయితే నాకు బాగా నచ్చింది. సో ఇదైతే కలెక్షన్ మొత్తం అయితే ఈ విధంగా ఉంది. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా 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 నచ్చేసాయండి. నిజంగానే కలెక్షన్ కూడా చాలా బాగున్నాయండి. అండ్ నెక్స్ట్ దీనిలోనే డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి గ్రీన్ అనమాట. స్టోన్స్ మాత్రం మంచిగా ఉన్నాయండి. ఇదిగోండి గ్రీన్, ఇవి గ్రీన్ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదా. అండ్ హ్యాండ్కి ఎలా ఉందో చూపిస్తాను. చూడండి హ్యాండ్ వేసుకుంటే ఈ విధంగా ఉన్నాయి. చాలా మంచి లుక్ అనిపించింది నాకైతే. అండ్ ఇది కూడా చాలా మంచి కలెక్షన్ అండి. ఇదిగో నెక్స్ట్ దీనిలోనే ఇంకొక కలర్ కూడా తీసుకున్నాను. ఇవైతే అసలు చాలా ప్రెట్టీగా అనిపించింది అండి. ఇవి కొంచెం సైజు లెంత్ అనేది ఎక్కువ వచ్చింది స్టోన్కి. బట్ ఇవి ఇది కూడా సేమ్ అలాగే లెంత్ వచ్చింది కదండి. బట్ ఇవి మాత్రం చాలా నైస్గా అనిపించింది. దీనిలో వేరే కలర్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను బట్ అవ్వలేదు. ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంది. నేను ఈ వీడియోని మీకు రేపే పోస్ట్ చేయాలి అంటే చాలా కష్టం. కానీ ఏంటంటే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, బికాజ్ ఎందుకంటే ఇంకా ఫెస్టివల్కి ఫెస్టివల్స్కి ఆఫర్స్ అనేవి ఉంటాయి కదా. సో మీరు ఎవ్వరూ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఖచ్చితంగా ఈ వీడియోని ఎలాగైనా ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఖచ్చితంగా మీకు వీడియోని అయితే రేపే పోస్ట్ చేస్తాను. మొత్తం నేను తీసుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్ ఇది. ఇదండి నేను తీసుకున్న బ్యాంగిల్స్ కలెక్షన్. ఇది యూట్యూబ్ అనే సరౌండింగ్స్ నీకు కొద్దిగా సేఫ్ అనిపించింది కదా, ఫస్ట్ టైం కదా. ఇష్టం కదా. ఓకే అండి, వీడియో పట్టి ఎంతో మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఇదిగోండి కలెక్షన్ అయితే ఇదిగోండి మొత్తం చాలా మంచి కలెక్షన్ ఉంది. ఖచ్చితంగా ఎవరైనా షాపింగ్ వెళ్ళాలి అనుకుంటే ఇది మ్యాక్సిమం నేను రేపు ఈవినింగ్ లోపు పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ స్టిక్కర్స్ ప్యాకెట్ ఇవైతే అందరికీ తెలుసు కదా. సో నేనైతే తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ కూడా తీసుకున్నాను, బట్ అది ఆ బట్టలు దగ్గర కలిసిపోయింది, కనిపించట్లేదు. ఇంకెళ్ళి నేను చూసుకోవాలి. సో ఇదండి స్టిక్కర్స్. నెక్స్ట్ నేను బ్లాక్ బీడ్స్ కలెక్షన్ తీసుకున్నానండి. సెకండ్ చూపిస్తాను. నేను కలెక్షన్ తీసుకున్నాను. ఈ కలెక్షన్ ఎక్కడ తీసుకున్నాను ఏంటనేది ఈ వీడియో కన్నా ముందే పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ పోస్ట్ చేస్తుంటే కనుక ఇది రోజ్ మిల్క్ సెంటర్ దగ్గర ఒక మార్వాడీ లేడీ అనమాట. అక్కడ అమ్మ బాగా అసలు అందరికీ చాలా రీజనబుల్గా ఉంటారు, ప్లస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. సో ఈ రోజుల్లో మనకి బంగారం వేసుకుని ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ఎంత భయపడుతున్నాము. సో అలాంటి టైంలో ఇలాంటివి అంటే చాలా తక్కువ కాస్ట్గా తీసుకున్నాను నేను. ఇదిగోండి ఇదైతే ఫుల్ మనకి శారీస్ మీద అనమాట ఈ కలెక్షన్ అయితే. ఖుషి కనిపిస్తుంది. ఇదిగోండి ఇది శారీస్ మీద ఈ కలెక్షన్. లాకెట్ అయితే చాలా బాగా వచ్చింది.
యాక్చువల్లీ నేను ఎప్పుడు ఇలాంటివి యూజ్ చేయలేదు బట్ ఫస్ట్ టైం నాకు అక్కడ క్వాలిటీ చూడగానే తీసుకొని అనిపించింది. మోస్ట్లీ నేను ఈ వీడియో కన్నా ముందే ఆ షాప్ వీడియోని పోస్ట్ చేసి వెళ్దాం అనుకుంటాను. మార్నింగ్ మ్యాక్సిమం ట్రై చేస్తాను. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఇది కాస్ట్ వచ్చి క్వాలిటీ అయితే అండి పక్కా గోల్డ్ లాగా అనిపిస్తుంది. ఎక్కడ మనకి ఇది గోల్డ్ కాదు అనేది అంటే ఎక్కడ కనిపించట్లేదు. చాలా గోల్డ్ క్వాలిటీతో కనిపిస్తుంది. లాకెట్ కూడా చాలా క్వాలిటీగా ఉంది. ఫుల్ మనకి శారీస్ మీద అనమాట ఈ లెంత్. యాక్చువల్లీ ఇది 200 రూపీస్ అనమాట. క్వాలిటీ మాత్రం చాలా 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 బాగుంది. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది షార్ట్ లెంత్ డ్రెస్సెస్ మీదనే తీసుకున్నాను నేను. యాక్చువల్లీ అసలు ఇలాంటివి తీసుకోవాలంటే మా హస్బెండ్కి ఇష్టం ఉండదు బట్ యాక్చువల్లీ ఇలాంటివి తీసుకోవాలనేది ఆయనకి ఇష్టం ఉండదండి. కానీ ఏంటంటే ఈ రోజుల్లో గోల్డ్ కన్నా కూడా కొంచెం ఇవే సేఫ్టీ అని మేము చేసే జర్నీస్ కానీ నాకు అనిపించి నేను తీసుకుంటాను. సో ఇది కూడా కొత్త మోడల్లా అనిపించింది. లాకెట్ అయితే ఈ విధంగా వచ్చింది. లాకెట్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇదైతే షార్ట్ లెంత్ డ్రెస్సెస్ మీదకి. సో ఇంతవరకు నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. సారీ నేను కంప్లీట్ అయిపోయింది అనుకున్నాను బట్ ఖుషి అయితే ఒక వాచ్ తీసుకున్నాను. ఈ వాచ్ ఎక్కడంటే నా షాపింగ్ వీడియో పార్ట్ 2లో మీకు వాచెస్ అన్నీ రోజ్మిల్క్ సెంటర్ పక్కన చూపించాను. ఫస్ట్ రోజ్మిల్క్ సెంటర్ పక్కన. సో అక్కడ తీసుకున్నాను అనమాట ఖుషి వాచ్. వాచ్ కూడా క్వాలిటీ చాలా బాగుందండి అండ్ మంచి లెదర్ ఇచ్చారు. ఆ పిల్లలకి మరీ ఎక్కువ కాస్ట్ కన్నా కూడా ఓకే మంచి క్వాలిటీ ఇచ్చారు. వాచ్ కూడా చాలా బాగుంది. దీని కాస్ట్ వచ్చి 100 రూపీస్ అండి. ఖుషి అడిగారు అమ్మ నాకు సంక్రాంతి గిఫ్ట్గా ఇది ఒక్కటి ఇవ్వి ఇంకేమొద్దమ్మా అన్నారు. సో అందుకని ఖుషి కోసం అని ఇది కొన్నాను. ఇదిగోండి. సో ఇదండి మొత్తం మా సంక్రాంతి షాపింగ్ అయితే అయిపోయింది. మీకు ఇన్ని బట్టలు అయితే చూపించాను కానీ ఇవన్నీ ఇప్పుడు తీసుకున్నవైతే కాదు. ఈ రోజు వరకు నా షాపింగ్ అయితే అంత ఎక్కువ అమౌంట్ ఏమో అవ్వదు. చూశాను కదా నేను అన్ని కూడా టాప్స్ అయితే బిలో 300 రూపీస్లోనే తీసుకున్నాను. టాప్స్ కానీ శారీ అయితే బిలో 1000 రూపీస్లోనే తీసుకున్నాను. సో నేను మళ్ళీ చెప్తున్నాను నేను కాస్ట్ కన్నా కూడా అది మనకి సూట్ అవుతుందా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటాను. సో ఇలా నా మొత్తం షాపింగ్ వీడియో అయితే మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ డ్రెస్ కాస్ట్ చెప్పడం మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బై సో మచ్.